నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత, ఎలా ఉన్నారు? ఓ, చదివేది ఏంటి, హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ, 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 అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ, ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? బొట్టు పెట్టుకోండి, తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను వస్తుంటనే వచ్చిన పని ఏంటో మర్చిపోయాను. వీణాను కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. అబ్బోయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు, నిన్ను నువ్వు చంపుకో. నిన్ను ఎవ్వరూ అడగరు, కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తల రాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎంత పనిచేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటచలానికి మంచి విమర్శకుడని పేరుండే, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టేవు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేసావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపి నువ్వు. బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు, వెళ్ళు, వెళ్ళి బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంత మంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రం అని అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం ప్రశాంతత అన్నిపోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయం ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు, కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును.